లెబనాన్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారాలు లెబనాన్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు ఒక పక్కన అక్కడ కరోనా ఎఫెక్టు రెండో పక్కన మొన్న జరిగినటువంటి పేలుళ్ళు బీరూట్ పేలుళ్ళ తర్వాత తగలబడుతున్నట్టు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటిది ఏంటంటే ఉగ్రవాద సంస్థలు అందులో ఉన్నటువంటి అమ్మోనియం నైట్రేట్తో ఆయుధాలు తయారు చేసుకునే ప్రయత్నం చేస్తేనే పేలుడు సంభవించింది తప్పించి మామూలుది కాదు దాన్ని ఎలాగ వదిలేసింది గవర్నమెంట్ వాళ్ళని వదిలేస్తోంది అంటే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతోంది ఉగ్రవాదులకి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందే ప్రభుత్వం దాని వెనకాల ఉన్నటువంటి కారణం మతపరమైనటువంటి అంశం రెండో పక్కన ఎప్పటి నుండినో లెబనాన్కి ఇతర దేశాల వాళ్ళని అందరినీ అంగీకరించారు అటు సిరియా వాళ్ళని అక్కడికి ప్రత్యేకంగా బ్రతకడానికి అని అనుమతించారు తద్వారా క్రమంగా స్థానికులైనటువంటి అక్కడ మతపరమైనటువంటి విభజన ప్రారంభమైంది స్థానికుల సంఖ్య ముప్పై ఏడు శాతానికైతే ఈ ఇటు పక్కన వీళ్ళు దాదాపుగా అరవై మూడు శాతం దాకా వచ్చారు క్రమంగా వీళ్ళ ఉద్యోగ వ్యాపార వాణిజ్యాలన్నీ కూడా వాళ్ళు లాగేసుకోగలిగారు తద్వారా వీళ్ళేమో పక్కన ఇబ్బంది పడ్డారు ఇంకొక వైపున మిగిలిన వాళ్ళ మీద కూడా ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ తరహా వ్యవహారాలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు ఇటు కోవిడ్ కారణంగా తిండి లేదు అక్కడ పనులు లేవు దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అక్కడ చివరికి రెండు వందల నలభై శాతం వరకు ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి ఒక రూపాయి వస్తూ రెండు వందల నలభై రూపాయలకి చేరిపోయినటువంటి పరిస్థితి తినడానికి కూడా పడుతున్నారు విదేశాలకి సాయం వర్దిస్తుంటే వాళ్ళు ఇస్తారు సాయం బియ్యం ఇస్తారు పప్పులు ఇస్తారు ఉప్పులు ఇస్తారు గోధుమ పిండి ఇస్తారు కానీ ఇక్కడ బ్రతకడానికి ఎన్ని రోజులు అట్లా సాయం మీద బతకాలి ఇక్కడ ఇదే పరిస్థితి అయితే కనుక ఈ సర్కిమ్స్టెన్స్ని అడ్డం పెట్టుకుని అగ్రవాద సంస్థలు వీళ్ళు ఆధిపత్యం చాలా అన్నటువంటి భయంతో ఫ్రాన్స్ని పిలిపిస్తున్నారు ఫ్రాన్స్ వచ్చి స్వాధీనం చేసుకోవాలని ఇది చ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే పాకిస్తాన్ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఇటు పక్కన నేపాల్ వీటిలో చైనా అని పిలుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చివరికి మతపరమైనటువంటి రాజ్యాలుగా ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా చైనా వాళ్ళకి సరెండర్ అయిపోతుంది అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ వచ్చేటప్పటికి శాంతం అమెరికా వైపుకు పోతూ చివరికి ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా క్యాప్చర్ చేయడానికి ఇటు చైనా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఇటు పక్కన నేపాల్ అవతల వైపుకి వెళ్ళిపోయింది ఇక్కడ గతిలేని పరిస్థితుల్లో ఉండేటువంటి దేశాలు అవతల ఉన్నటువంటి పెద్ద దేశాలతో కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తే అట్లాంటి తిరుగుబాటు అనేటువంటిది ప్రమాదకరం అవుతుంది మన సరిహద్దుల్లో ఉన్నటువంటిది దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించాలి ఆయా దేశాలలో అవసరమైతే ఆ దేశాలని మనం స్వాధీనం చేసుకోవడమా లేదంటే కనుక అక్కడ ఇప్పుడు చైనా ఎట్లాంటి వ్యవహారాలు నడుస్తుందో అట్లాంటిది కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యూహాలు రూపొందించడం అనేది చేయాలి అలా చేయకపోతే రాజకీయంగా మనకెందుకులే అనుకుంటే కనుక తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది